మండలంలో ఉన్న ప్రతి గ్రామం 5 సార్లు తిరిగానని ఇప్పుడు ఉన్న ఎంపీ కనీసం ఒక్కసారైనా వచ్చిందా అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం పరిగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పూడూరు మండలం మన్నేగూడ గ్రామంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు వచ్చిన ఓట్లు కోపం మీద వేశారు తప్ప ప్రేమతో కాదన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి మంచి అనుకూల వాతావరణం ఉందన్నారు. కాబట్టి కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై కాషాయం జెండా ఎగరవేయాలి అని అన్నారు. ఎక్కడి నుండో వచ్చిన రంజిత్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టసుఖాలు ఎలా తెలుస్తాయి అని, నేను ఇక్కడ పుట్టి పెరిగిన మీతోనే ఉంటాని అన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, మండల అధ్యక్షులు రాఘవేందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, సెంట్రల్ సెన్సస్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు వివేక్ రెడ్డి, యువ నాయకులు మిట్టా పరమేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రవేందర్, మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటయ్య, మహిళా మోర్చా నాయకురాలు మాధవి మరియు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. శ్రీరామ్. భారత్ మాతాకి. భారత్ మాతాకి. వేదికమైన పెద్దలు, మిత్రులు, నాయకులు, సభకొచ్చిన నాయకులందరికీ నమస్కారం. మన జిల్లాధ్యక్షులు మాధవరెడ్డి గారు, మరి మన ప్రాంతంలోనే ఒక సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం గారు, మరి మండల అధ్యక్షులు రాఘవేందర్ గారు, మల్లేష్ పటేల్ గారు, సీనియర్ నాయకుడు వెంకటయ్య గారు, వివేక్ రెడ్డి గారు, రవీందర్ గారు, రాఘవేందర్ రెడ్డి గారు, కేపీ రాజు గారు, మరి ప్రభాకర్ రెడ్డి గారు, ఎన్నో ఎన్ఎస్ అంది పార్టీలు ఉండే ఆ మొయినాబాద్ ప్రాంతంలో పార్టీని చాలా బలంగా చేసిండు. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. నేను ఈ ప్రాంతం మొత్తం తిరిగిన. మీది ఎవరు బాబు? కంకల్. మీది వచ్చినా మీ ఊరికి? ఎన్నిసార్లు వచ్చిన? కంకల్కి అయితే 10 సార్లు వచ్చి ఉండొచ్చు, పెద్ద విమానతాలకు 4 సార్లు వచ్చి ఉండొచ్చు. కండ్ల కండ్లపల్లి ఎవరు? మీ ఊరికి వచ్చినా? తెలియదు. 3 సార్లు వచ్చిన? 3 కాదు, అంత ఇప్పుడు కాదయ్యా, నేను వచ్చినా అంటున్నా. ఎప్పుడన్నా 3 సార్లు రాజకీయాలకు వచ్చినాక వచ్చినా, దానికంటే ముందు 2 సార్లు ఉద్యమంలో ఉన్నప్పుడు వచ్చిన. వచ్చినాయా? చూపెడతా కూడా. మీ ఊర్లో ఏమిచ్చినా కూడా చూపెడతా. నీకు కూడా తెలియదు నేను వచ్చినాడు. ప్రతి ఊరికి మినిమం 2 మినిమం లేకుండా 10 సార్లు 15 సార్లు కూడా వచ్చిన. మీ ఊరి ఒక యువకుడు కరెంట్ షాక్తో చచ్చిపోయాడు. ఎప్పుడు? 7 ఏళ్ళ కింద. అయితే అప్పుడు ప్రోగ్రెసివ్ తెలంగాణ పెట్టి అందరికీ 2 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన. అయితే ఆయన చనిపోతే మళ్ళీ వచ్చి మీ ఊర్లో ఆ ఇన్సూరెన్స్ కూడా 2 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన. ప్రతి గ్రామం పూడూరు మండలం నేను తిరిగిన. ప్రతి గ్రామంకి వచ్చిన. నేనున్న మొత్తము 900 గ్రామాలు ఉంటే దాదాపు 450 గ్రామాలలో ఎంపీ ల్యాడ్స్ తోటి ఇంతో అంతో ఇచ్చినాను. కానీ నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఓ పెద్ద మనిషి దగ్గర పోయిన నేను ఎవరంటే గుర్తుపట్టలేదు ఆయన. ఉంటారు కదా. మొన్న నేను, మొన్న కాదు 3 వారాల కింద, అటు బషీరాబాద్లో లాస్ట్ గ్రామం అంటే మైల్వార్, మైల్వార్ తర్వాత కర్ణాటక వస్తుంది. అక్కడ మైల్వార్ ఒట్టు గుడి దగ్గర ఒక పెద్ద మనిషి కనబడ్డది, పోతుండే ముసలామే, ఇంత సచ్చి పట్టుకొని పోతుండే. నేను బ్యాగులు ఇస్తుంటే కదా, ఆ బ్యాగ్